వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ మూడు ప్రశ్నలు ఈ కథను రాసిన వారు లక్ష్మీ గాయత్రి ఇక కథలోకి వెళ్దాం పూర్వం చందన దేశంలోని మణిగిరి అనే కొండ పక్కగా నది తాలూకు పాయ ఒకటి ప్రవహిస్తూ ఉండేది దానికి రెండు మూడు క్రోసుల దూరంలోని గౌరీపురం అనే పల్లెలో రామశర్మ అనే పండితుడు ఉంటూ వచ్చేవాడు ఆయన మంచి పండితుడే కాక ఆశుకవి కూడా రామశర్మ చెల్లెలైన సుభద్ర భర్త గౌరీనాథ శాస్త్రి చందదేశపు రాజస్థాన పండితుడు అతడు కూడా మంచి పండితుడే అయినప్పటికీ గొప్ప అహంకారి ఆయన ఒకసారి రామశర్మ కూతురి బాలసారే సందర్భంగా భార్యతో పాటు గౌరీపురం వచ్చాడు ఆయన రామశర్మతో పిచ్చాపాటి మాట్లాడుతూ రాజధానికి రారాదటయ్యా నేనున్నాను కదా గౌరీనాథ శాస్త్రి భావమరిదినని చెబితే చాలు రాజు కళ్ళు మూసుకొని నిన్ను ఆస్థాన పండితుణ్ణి చేస్తాడు అంటూ పెద్దగా నవ్వాడు రామశర్మకు ఉన్న పొలాన్ని వ్యవసాయం చేసుకుంటూ బ్రతకటమే ఇష్టం అందువల్ల ఆయన గౌరీనాథ శాస్త్రితో నాకు ఆస్థాన పదవులు అవి ఏవీ వద్దులే బావా సత్కవులైన వాళ్ళు పొలం దున్నుకొని బ్రతకటం గౌరవప్రదమే అన్నారు కదా మన మహాకవులు అని అన్నాడు చిన్నగా నవ్వుతూ ఆ మాట గౌరీనాథ శాస్త్రికి చురుక్కుమన్నది అప్పటికాయన మౌనంగా ఊరుకున్న తరువాత భావమరిది తనను అవమానించాడన్న బాధ ఆయన్ను పట్టి పీడించసాగింది ఆనాటి నుంచి ఆయన భార్య సుభద్రను పుట్టింటికి పంపకపోవటమే కాక తాను కూడా అత్తవారింటి వైపు చూడటమే మానుకున్నాడు ఆ విధంగా ఆ అన్నా చెల్లెళ్ళ కుటుంబాల మధ్య రాకపోకలు ఆగిపోయి పదిహేనేళ్ళైంది ఇప్పుడు రామశర్మ ఒక్కగానొక్క కూతురు శారద పదిహేనేళ్ల పడుచు ఇదిలా ఉండగా గౌరీపురానికి సమీపాన ఉన్న కళ్యాణదుర్గంలో రామశర్మ బంధువుల ఇంట పెళ్లి జరిగింది ఆ పెళ్లికి సకుటుంబంగా వెళ్ళిన రామశర్మ అక్కడ చెల్లెలు సుభద్రను చూసి ఆప్యాయంగా పలకరిస్తూ బావ కూడా వచ్చాడా అమ్మా అని ప్రశ్నించాడు కొన్ని సంవత్సరాల తరువాత అన్నగారిని చూసిన సుభద్ర ఆనంద బాష్పాలు రాల్చుతూ లేదన్నయ్య నీ మేనల్లుణ్ణి తీసుకొని నేనొక్కదాన్నే వచ్చాను అంటూ ఇరవై సంవత్సరాల తన కొడుకు మాధవుణ్ణి పిలిచి అన్నకు పరిచయం చేసింది వినయంగా మేనమామకు నమస్కరించాడు మాధవుడు మేనల్లుడి వినయశీలతను కుశలతను గమనించి ముగ్ధుడయ్యాడు రామశర్మ అదేవిధంగా సౌందర్యము సౌశీల్యము మూర్తీభవించినట్లుగా మేనకోడలు శారదను చూసి పరవశించిపోయింది సుభద్ర ఆమె రామశర్మతో అన్నయ్య నీ కూతుర్ని చూస్తున్నా కొద్దీ అది నా కోడలైతే ఎంత బాగుంటుందో అన్న ఆలోచన నన్ను నిలవనివ్వటం లేదు విడిపోయిన మన రెండు కుటుంబాలు కూడా మళ్లీ కలుసుకుంటాయి ఏమంటావు అని అన్నది మాటలకు రామశర్మ దంపతులిద్దరూ చాలా సంతోషించి మా నోటి వెంట రావలసిన మాట ముందుగా నీ నోటి నుంచే రావటం మా అదృష్టం కానీ బావ దీనికి అంగీకరిస్తాడా అన్నదే సమస్య అన్నాడు రామశర్మ అన్న అంగీకరించగానే సగం సమస్య తీరినట్టు తేలిగ్గా నిట్టూర్చిన సుభద్ర ఆయన ధోరణి చూస్తుంటే ఇదివరకటి పంతాన్ని చాలా వరకు మర్చిపోయారని అనిపిస్తుంది అన్నయ్య మంచి రోజు చూసుకొని నువ్వు మా ఇంటికి రా నీ కూతుర్ని మాధవుడికి చేసుకోమని ఆయన్నడుగు ఆ పైన భగవంతుడి దయ అని అన్నది ఇలా కొద్ది రోజులు గడిచాయి మంచి రోజు చూసుకొని చెల్లెలి ఇంటికి బయలుదేరాడు రామశర్మ లోపలే సుభద్ర తన భర్తతో పెళ్లిలో మాధవుణ్ణి చూసిన నుంచి తన అల్లుడుగా చేసుకోవాలని రామశర్మ ఉర్రూ తలుగుతున్నాడని రోజు చూసుకొని తమ ఇంటికి వస్తాడని చెప్పింది ఈ మాట విన్న గౌరీనాథ శాస్త్రి మరింత గర్వంతో పొంగిపోతూ పిల్లా నాకు పూర్తిగా నచ్చని చూద్దాం అన్నాడు భార్యతో నిర్లక్ష్యంగా ఆ తరువాత వారం రోజులకు తన ఇంటికి వచ్చిన బావమరిది రామశర్మతో కూడా అదే నిర్లక్ష్య ధోరణిలో ఇంతకు నీ కూతురు ఏమైనా చదువుకుందా అని ప్రశ్నించాడు కాస్త వెటకారంగా శాస్త్రి రామశర్మ వచ్చే కోపాన్ని అనుచుకుంటూ నా కూతురు విద్య గురించి నేను చెప్పుకోవటం తగదు కాని శారద సార్థక నామధేయురాలు బావ అని సౌమ్యంగా జవాబిచ్చాడు అందుకు గౌరీనాథ శాస్త్రి అయిష్టంగా తలాడిస్తూ కాకి పిల్ల కాకి ముద్దే కాదంటానా ఏంటి నాకు కాబోయే కోడలి పాండిత్యాన్ని పరీక్షించవలసింది నేను అని అన్నాడు బావగారి మాటలతో ఉన్న ఆశ కాస్తా అడుగంటగా భారమంతా భగవంతుడిపై వేసి బావగారిని సకుటుంబంగా పెళ్లి చూపులకు ఆహ్వానించాడు రామశర్మ గౌరీనాథ శాస్త్రి పంచాంగం చూసి తాము ఏ రోజు వచ్చేది నిర్ణయించి చెప్పాడు ఆ రోజున నది ఒడ్డుకు బండి పంపిస్తానని చెప్పి బావగారి దగ్గర సెలవు తీసుకున్నాడు రామశర్మ గౌరీనాథ శాస్త్రి వస్తానన్న రోజున రామశర్మ ఏవో పనుల్లో ఉండి తనకు వరసకు తమ్ముడైన ఒక బంధువును ఒక పాలేరును బండి ఇప్పి పంపించాడు వాళ్లతో పాటు రామశర్మ ఇంటి పనివాడి కొడుకు మల్లికార్జునుడనే పదేళ్ల కుర్రవాడు కూడా బయలుదేరాడు స్వతహాగా చురుకైన మల్లికార్జునుడు గౌరీనాథ శాస్త్రి కుటుంబం నది ఒడ్డున పడవ దిగింది మొదలు వారి సామానులు మోస్తూ ఏవో కబుర్లు చెబుతూ గౌరీనాథ శాస్త్రిని ఆకట్టుకున్నాడు బండి చివర కూర్చున్న శాస్త్రి మల్లికార్జునుడి కబుర్లు వింటూ ఏవో అడుగుతున్నాడు ఉన్నట్టుండి శాస్త్రి చేతి మీద చీమ ఒకటి కుట్టింది అబ్బా అనుకుంటూ ఆయన చీమను కసిగా నలిపి చంపేశాడు ఆ తరువాత మల్లికార్జునుడి కేసి చూస్తూ ఇంతకు మీ అమ్మాయిగారు చదువుకుందిరా అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు వాడు ఫక్కున నవ్వుతూ నేనే మా అమ్మాయిగారి దగ్గర చదువుకుంటుంటే ఆవిడ చదువుకుందా లేదా అంటారేమిటి బాబు అని అన్నాడు ఓహో నువ్వు మీ అమ్మాయిగారి శిష్యుడి అన్నమాట ఎంతవరకు చదువుకున్నావేం అని అడిగాడు గౌరీనాథ శాస్త్రి ఏమో అదంతా నాకు తెలియదు కానీ మిమ్మల్ని ఏవైనా ప్రశ్నలు అడగటమంటే తేలిగ్గా అడిగేయగలను అన్నాడు మల్లికార్జునుడు నా పాండిత్యాన్నే పరీక్షించేంత మాట సరి అడుగు కాని ఒక్క నియమం అన్నాడు శాస్త్రి ఏమిటా నియమం అన్నాడు మల్లికార్జునుడు నువ్వు గెలిస్తే మీ అమ్మాయిగారు గెలిచినట్టు నువ్వు ఓడిపోతే మీ అమ్మాయిగారు ఓడిపోయినట్టు సరేనా అన్నాడు శాస్త్రి ఆ మాట వినగానే బండిలో ఉన్న సుభద్ర మాధవుడు కంగారుగా మొఖాలు చూసుకున్నారు సుభద్ర మల్లికార్జునుణ్ణి కసిరి భర్తను వారించబోయింది కానీ శాస్త్రి అదేమీ పట్టించుకోకుండా మల్లికార్జునుడి వైపు తిరిగి ఆ ప్రశ్నలేమిటో అడగరా అని అన్నాడు నేను మూడే ప్రశ్నలు అడుగుతాను బాబు మీరు వాటికి జవాబులు చెప్పలేకపోతే ఓడిపోయినట్టుగా ఒప్పుకోవాలి అన్నాడు మల్లికార్జునుడు శాస్త్రి ఇందుకు అంగీకరించాడు సరే చెప్పండి చీమల రాక్షసుడు ఎవరు అని అడిగాడు మల్లికార్జునుడు ఆ ప్రశ్న విని శాస్త్రి తెల్లబోయి ఇదేదో కాకమ్మ కథలో పేరులా ఉంది ఇలాంటి ప్రశ్నలు అడగటానికి వీల్లేదు అని అన్నాడు ఇది ఏ కథలో పేరు కాదు బాబు కాస్త ఆలోచిస్తే మనకే తెలుస్తుంది మీకు తెలియకపోతే నేనే చెబుతా అన్నాడు మల్లికార్జునుడు గౌరీనాథ శాస్త్రి నాకు తెలియదు అనక తప్పింది కాదు చీమల రాక్షసుడు మనిషే చిటికెన వేలితో గట్టిగా నొక్కితే చచ్చిపోతుంది మరి మనిషి ఆ చీమపాలిటి రాక్షసుడు కాదా అన్నాడు మల్లికార్జునుడు శాస్త్రి లోపలే ఆనందిస్తూ పైకి సరేలే రెండవ ప్రశ్న అడుగు అని అన్నాడు మనిషికి ముఖ్యంగా కావలసిందేమిటి అన్నాడు మల్లికార్జునుడు విజ్ఞానం పాండిత్యం శాస్త్రి వెంటనే జవాబిచ్చాడు మల్లికార్జునుడు నవ్వుతూ కావు బాబు గడుసుతనం లౌక్యం నా గడుసుదనంతోనే పండితులైన మిమ్మల్ని మొదటి ప్రశ్నతోను ఇప్పుడు ఈ రెండవ ప్రశ్నతోను ఓడించాను గెలిచాను కాదంటారా అని అన్నాడు శాస్త్రి కాదనలేకపోయాడు అతడిలోని అహంకారపు పొర మల్లికార్జునుడి మాటలతో నెమ్మదిగా కరగసాగింది సరే ఆ ప్రశ్న వినండి కోడలకి అత్తమామల మీద ఉండవలసిందేమిటి అన్నాడు మల్లికార్జునుడు భయభక్తులు గౌరవం శాస్త్రి సంశయిస్తూనే జవాబిచ్చాడు కాదు అభిమానం అంటూ మల్లికార్జునుడు నవ్వి అత్తమామలు మంచివాళ్ళైతే కోడలికి తప్పక భక్తి గౌరవాలుంటాయి కానీ అభిమానించే కోడలు అత్తమామలు ఎలాంటి వాళ్ళైనా బంధానికి విలువనిచ్చి ఆదరించి అభిమానిస్తుంది అని అన్నాడు ఈసారి వెంటనే నోరు విప్పలేకపోయాడు గౌరీనాథ శాస్త్రి బండిలో ఉన్న తల్లి కొడుకులిద్దరూ మాత్రం ముఖాలు చూసుకొని చిన్నగా నవ్వుకున్నారు కొద్ది క్షణాలు గడిచాక శాస్త్రి అయితే మీ అమ్మాయి గారు నీకు ఈ ప్రశ్నలు నేర్పి పంపిందా అని ప్రశ్నించాడు మల్లికార్జునుడు క్షణం తటపటాయించి లేదు బాబు మా అమ్మాయి గారు నాకు కేవలం ఆలోచించటం మాత్రమే నేర్పారు ఆలోచిస్తూ ఉంటే అన్నీ మనకే తెలుస్తూ ఉంటాయట మీరు వస్తున్నారని తెలియగానే నేను సంబరపడుతూ ఉంటే ఈ సంబంధం కుదిరేది కాదులేరా అన్నారు అమ్మాయి గారు అందుకని నేనే మొదటి రెండు ప్రశ్నలు ఆలోచించి మూడవ ప్రశ్న ద్వారా నా ఆలోచన మీకు చెప్పేశాను అంతే ఇందులో మా అమ్మాయిగారి ప్రమేయం ఏమీ లేదు అని అన్నాడు బండి ఇంటిని సమీపించగానే రామశర్మ ఎదురు వచ్చి అందరినీ సాధారణంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లాడు తండ్రి పిలిచిన మీదట శారద వచ్చి వినయంగా శాస్త్రి దంపతులిద్దరికీ నమస్కరించి వెళ్ళింది భోజనాలయ్యి విశ్రాంతిగా కూర్చున్న సమయంలో రామశర్మ బావా అమ్మాయిని పిలవమంటావా అని అడిగాడు దేనికి అర్థం కానట్టుగా ప్రశ్నించాడు గౌరీనాథ శాస్త్రి అమ్మాయి విద్యా కౌశలాన్ని పరీక్షిస్తానని అన్నావు కదా అన్నాడు రామశర్మ దానికి గౌరీనాథ శాస్త్రి నవ్వుతూ నీ కూతురు తరపున ఆమె శిష్యుడు మూడే మూడు ప్రశ్నలతో నన్ను ఓడించాడయ్యా అంతేకాదు నాకు ఆలోచించటం కూడా నేర్పాడు బాగా ఆలోచించి చెబుతున్నాను నీ కూతురు నాకు పరిపూర్ణంగా నచ్చింది ఇక నువ్వు లగ్నం పెట్టించటమే తరువాయి అని అన్నాడు శాస్త్రి మాటలకు రామశర్మతో పాటు అందరి ముఖాలు ఆనందాశ్చర్యాలతో కలకల్లాడాయి ఇలా మూడు ప్రశ్నలు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు లక్ష్మీ గాయత్రి అలాగే మరొక కథ కూర్మావతారం ఈ కథను రాసిన వారు జే ఉదయనాగ శిరీష ఇక కథలోకి వెళ్దాం కృష్ణాపురం అగ్రహారంలో విష్ణు శాస్త్రి అనే ఆయన ఇంటి పెరట్లో తాతల కాలం నాటి బావి ఒకటి ఉంది ఆ బావిలోని నీళ్లు కంటికి కనబడినంత లోతులో ఉండటం వల్ల దాన్ని పాతాలగంగా అనేవారు ఆ బావిలో ఎంతో కాలంగా నివసిస్తున్న తాబేలు గురించి ఎవరూ పట్టించుకోలేదు ప్రతి కార్తీక మాసంలోనూ విశాలంగా ఉన్న విష్ణుశాస్త్రి ఇంటి పెరట్లో నెల రోజుల పాటు పురాణ కాలక్షేపం జరుగుతూ ఉండేది ఆ సంవత్సరం కూడా భాగవత పారాయణం జరుగుతూ ఉంది భక్తులు గిలక బావి నుంచి నీళ్లు తోడుకొని కాళ్ళు కడుక్కొని పురాణ పఠనంలో కూర్చోవసాగారు అలాంటి సమయాల్లో చాలామంది భక్తులు నూతిలో కప్పలాగో తాబేలులాగో బ్రతికే కంటే మంచి పండితుల బోధనలు విని ధర్మ మార్గం ఏదో వివరించే పురాణాల ద్వారా జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఇది విన్నప్పుడు పాతాల గంగ నీటిలో ఉన్న తాబేలుకు ఎంతో విచారం కలిగేది నేను విష్ణుమూర్తి అంశగలదాన్నంటారు అయినా నన్ను కూడా నూతిలో ఉన్నందున కప్పలాంటి ప్రాణి కింద చులకనగా మాట్లాడేస్తున్నారు నేను బయటికి పోయి నా జన్మ సార్థకం చేసుకోవాలి అని అనుకునేది ఇదిలా ఉండగా ఒకనాడు దాని అదృష్టం పండింది ఎవరో గిలక మీది నుంచి చేదను నూతిలోకి వేసి ఏ కారణం చేతనో పైకి లాగకుండా వెళ్ళిపోయారు ఇదే అదునని భావించి ఆ తాబేలు చేదలోకి చేరుకుంది బయట పురాణ పండితుడు దశావతారాల ఘట్టం వివరిస్తున్నాడు ఆ సమయంలో విష్ణు శాస్త్రి కాళ్ళు కడుక్కునేటందుకు చేదను గిలక మీది నుంచి బయటికి లాగి అందులో తాబేలు ఉండటం చూసి కెవున కేక పెట్టాడు తాబేలు అదృష్టమో లేక కాకతాళీయమో సరిగ్గా ఆ సమయంలో పండితుడు విష్ణుమూర్తి దాల్చిన కూర్మావతారం గురించి చెబుతున్నాడు అదే క్షణంలో తాబేలు బావి నుంచి బయటికి రావటంతో భక్తుల్లో అలజడి బయలుదేరింది ఆ తాబేలు వెడల్పు సరిగ్గా అప్పడాలు ఒత్తుకునే పీటంత ఉంది ఎత్తు ఒక పెద్ద గుమ్మడికాయంత ఉంది దాన్ని చూసి పురాణ పండితుడు తన్మయత్వంగా ఆహా కూర్మావతార ఘట్టం వినటానికి స్వయాన విష్ణువే ఈ రూపంలో వచ్చినట్టుంది అంటూ తాబేలుకు భక్తిగా నమస్కరించాడు దానితో భక్తులందరూ నమో భగవతే నారాయణ అంటూ తాబేలుకు దన్నాలు పెట్టసాగారు అంతమంది జనాన్ని చూసి భయంతో ముడుచుకుపోయిన తాబేలు వాళ్ళు తనకు దన్నాలు పెడుతున్నారని తెలుసుకొని నేను విష్ణుమూర్తి అంశగల దానినన్న మాట అని గర్వంతో తలను బయటికి తీసింది తాబేలు తల చూడగానే స్వామివారు కరుణించారు అంటూ భక్తులు భక్తితో గోవిందలు కొట్టసాగారు విష్ణు శాస్త్రి పసుపు రాసిన పీట మీద తాబేలును పెట్టి పూజామందిరంలోకి తీసుకెళ్లాడు కొబ్బరికాయలు కొట్టడం హారతులు ఇవ్వటం వంటి వాటితో పూజా మందిరం మారుమోగిపోయింది అప్పటి నుంచి తాబేలుకు కూర్మావతారం అని పేరు పెట్టి మొక్కులు మొక్కసాగారు అగ్రహారంలో దానికి గుడి కట్టటానికి చందాలు కూడా వసూలు చేయసాగారు ఇంతవరకు భక్తులు ఇచ్చే కానుకలు తాను స్వీకరిస్తున్నాడు గుడి పేరుతో తాబేలు బయటకు పోతే వాటికి లెక్కలు చెప్పవలసి వస్తుంది అందుచేత బంగారు గుడ్లు పెట్టే బాతులాంటి తాబేలును వదులుకోకూడదు అని అనుకున్నాడు విష్ణు శాస్త్రి ఈ కారణంగా ఒకనాడు ఆయన భార్యకు పూనకం వచ్చింది ఆమె నిలువెల్లా ఊగిపోతూ ఓ భక్తాగ్రేసులారా నేను విష్ణుమూర్తి పూజామందిరం దాటిన మరుక్షణం తనూ చాలిస్తాను నాకు కట్టవద్దు అని అన్నది ఆ మాటలు కూర్మావతారం మాటలుగా భావించి భక్తులు గుడికట్టే ప్రయత్నాన్ని విరమించారు విష్ణు శాస్త్రి ఆడిన కపటనాటకం చూసి తాబేలుకు చాలా కోపం వచ్చింది విష్ణు శాస్త్రి తాబేలుకు దన్నం పెడుతూ ఇలాగే కనకవర్షం కురిపించావంటే నీకు వెండి తొడుగు చేయిస్తాను అని అన్నాడు మనుషుల్లో ఉండే ఎక్కువ తక్కువలు అంటరానితనం స్వార్థంతో కూడిన మొక్కులు విని వాళ్ళ నిజస్వరూపం తెలుసుకున్న తాబేలుకు నూతిలో జీవితమే బాగుందనిపించసాగింది మరికొంతకాలం జరిగేసరికి భక్తులు తాబేలుకు సమర్పించే కానుకలతో విష్ణు శాస్త్రి మరి నాలుగెకరాల పొలం కొన్నాడు దానితో తాబేలు మీద వచ్చే ఆదాయం విష్ణు శాస్త్రి ఒక్కడే అనుభవించటం చాలా మందికి అసూయ కలిగించింది వాళ్ళు అది ఉమ్మడి సొత్తని వాదించి విష్ణు శాస్త్రిని ఆదాయం లెక్కలు చూపమన్నారు దీనితో విసిగిపోయిన అతడు కూర్మావతారం అవతారం చాలించిందని నలుగురికి చెప్పవచ్చునని అనుకొని దాన్ని రహస్యంగా రాత్రివేళ తీసుకుపోయి ఊరి చెరువులో వదిలేశాడు మర్నాటి ఉదయం విష్ణుశాస్త్రి భార్యకు మరొకసారి పూనకం వచ్చింది ఆమె జుట్టు విరబోసుకొని చిందులు తొక్కుతూ కూర్మావతారాన్ని మాట్లాడుతున్నాను అంతా శ్రద్ధగా వినండి నా కారణంగా భక్తుల మధ్య కోపతాపాలు కలహాలు రావటం దురదృష్టం అందువల్ల కొంతకాలం పాటు మీ కంటబడకుండా ఉండదలిచాను మీ కలహాలకు స్వస్తి పలకండి అని అన్నది ఇలా కూర్మావతారం అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి అలాగే మీకు ఈ రెండు కథల్లో ఏ కథ నచ్చిందో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్